చైతన్య సమంత విడిపోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ వార్తకు క్లారిటీ ఇచ్చాడు చైతు. సమంత తాను విడిపోతున్నామని చెప్పి ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులను కూడా షాక్ ఇచ్చాడు. చైతు తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, సమంత తాను నిజంగానే విడిపోతున్నామని, భార్యాభర్తలకు విడిపోయినా ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటామని చైతు స్పష్టం చేశారు. చైతు శ్యామ్ 3 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. క్రేజీ కపుల్గా టాలీవుడ్లో గుర్తింపు కూడా దక్కింది. పైగా పెళ్లి తర్వాత ఇద్దరు కెరియర్లు వరుస సక్సెస్ ట్రాక్లో పడ్డాయి. అయినా ఈ జంట విడాకుల దిశగా వెళ్లడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇన్నాళ్ళు విడాకుల విషయంపై ఇద్దరు స్పందించడానికి కూడా ఇష్టపడకుండా ఇలా సడన్గా చైతు మేము విడిపోతున్నాం, కారణం మా దారులు వేరు అంటూ సింపుల్గా మెసేజ్ పెట్టడం షాకింగే. సమంత మాత్రం నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను అంటూ విడాకుల గురించి మాట్లాడలేదు. మరోపక్క విడాకుల నేపథ్యంలో సమంత చైతు నుంచి ఎక్కువ భరణం తీసుకుంటుంది అంటూ మరో పుకారు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. సమంత 200 కోట్ల భరణం అడిగిందని కూడా రూమర్స్ వస్తున్నాయి. అందుకే సమంత ఈ విషయంపై స్పందించడానికి ఆసక్తి చూపడం లేదట. ఇక ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం అక్కినేని కుటుంబం కూర్చొని సమంతకి 50 కోట్ల నగదు ఇస్తున్నారని తెలుస్తోంది. నిజానికి చైతు శ్యామ్ మధ్య గొడవల్ని పరిష్కరించడానికి నాగార్జున కూడా ప్రయత్నించారని, అయినా ఇద్దరు వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత ఇదే ఇంట్లోకి షిఫ్ట్ అయింది. సమంత ఇండిపెండెంట్ ఉమెన్, తన సొంత కాళ్లపై స్టార్ హీరోయిన్గా ఎదిగింది.